ఇస్తున్నారు. 3000 మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటే వందల సంఖ్య వరకే మీరు 7 లక్షల రూపాయలు ఇచ్చారు. మిగతా వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు? ప్రతి జిల్లాలో పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా పర్యటించి ఆ రైతు కుటుంబాల్లో ఒక భరోసా నింపి సొంత డబ్బుతోటి ఆయన ప్రతి కుటుంబానికి 1 లక్ష రూపాయలు ఆర్థిక సహాయం ఇచ్చి ఆదుకుంటుంటే మీరు చేయాల్సిన విమర్శలు ఇవేనా? ఈ విధంగానే మాట్లాడతారా మీరు రాజకీయంగా చెప్పండి. వ్యక్తిగతంగా లేదా ఒక తీర్మానమే చేశారు ఏకంగా మీడియా మిత్రులపైన? మీకు పూర్తి స్థాయిలో ప్రభుత్వం నడిపించమని ప్రజలు మీకు అధికారం ఇస్తే కొన్ని సంస్థలపైన మీరు ఆరోపణలు చేస్తారంటి ఏం అవసరం? లక్షల కోట్ల రూపాయలు మీరు ప్రకటనలు చేసుకుంటున్నారు. మీ సొంత టీవీ ఉంది, మీకు సొంత పేపర్ ఉంది, మీ వ్యూహం మీరు వేసుకోండి. కానీ అంతిమంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా మీరు పనిచేయండి. వ్యక్తిగత విమర్శలకే పరిమితం అయిపోయింది. ఇది నిజంగానే ఒక సర్కస్ కంపెనీ లాగా ఉండింది. ఇది ఈ 2 రోజులు జరిగిన సభ, మీలో నిజాయితీ ఏది? జిల్లాలో జరుగుతున్న కార్యక్రమాలు, అధికారులపైన మీరు తీసుకొచ్చే ఒత్తిడి, ఏ విధంగా అధికార యంత్రాంగం నలిగిపోతుందో, మీరిచ్చే వాగ్దానాలకి, మీరు ఇచ్చే, మీరు భయపెట్టిచ్చే కార్యక్రమాల గురించి ఎన్నో సందర్భాల్లో పాపం వాళ్ళు చెప్పుకుంటున్నారు మాకు. దాన్ని గమనించండి. జనసేన పార్టీ ధైర్యంగా ప్రజలకు భరోసా నింపే విధంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఈ రాష్ట్ర ప్రజానికానికి ఉపయోగపడే విధంగా నిరంతరం మేము కృషి చేస్తాం. ఏ ఒక్కరితో భయపడం, భయపడాల్సిన అవసరం మాకు లేదు. మీరు చేసే ఈ పిచ్చి ఆరోపణలు కేవలం సబ్స్టెన్స్ లేకుండా, అంటే నిజమైన స్టఫ్ లేకుండా, మీలో మీ ఉపన్యాసాల్లో ఏమాత్రం బలం లేకపోవడం వలన చాలా పేలంగా ఏదో కావాలని ఆరోపణలు చేయాలని చెప్పి మీరు ఈ వేదికను ఉపయోగించుకున్నారు. కానీ రాష్ట్ర నిర్మాణం కోసం, ప్రజల సంక్షేమం కోసం, ప్రతి మహిళని ఆదుకోవడానికి కోసం, ప్రతి యువకుడికి మీరు ఉపాధి కల్పించే విధంగా ఏమాత్రం కూడా మీరు భరోసా ఇచ్చే విధంగా మీరు మాట్లాడలేదు. దాన్ని మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి. చాలా పొరపాటు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఖచ్చితంగా మేము ఖండిస్తున్నాం. ప్రత్యేకంగా కోనసీమ జిల్లా గురించి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి ఆయన చెప్పిన మాటలు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అని ప్రభుత్వం ప్రకటించినప్పుడు స్వాగతించింది జనసేన పార్టీ. మీరు కావాలని అక్కడ రకరకాలుగా కులాల మధ్య చిచ్చు పెట్టించారు. కావాలని శాంతి నెలకొనాలని, మంచి జరగాలని, ఆ ప్రాంతం ఎప్పుడు పచ్చగా అభివృద్ధి అద్భుతంగా జరగాలని కోరిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. రాబోయే రోజుల్లో, ప్రత్యేకంగా రేపటి రోజున మరొక్కసారి జనవాణి కార్యక్రమం విజయవాడలో నిర్వహించబోతున్నాం. రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 3 వరకు. మొన్న పవన్ కళ్యాణ్ గారు నిజంగా నాకు కూడా ఆశ్చర్యం కలిగించింది. నేను కూడా ఎన్నో సభల్లో పాల్గొన్నాను, నేను కూడా ఇటువంటి కార్యక్రమాలు చేశాను. కనీసం 10 నిమిషాలు కూడా ఆయన విరామం తీసుకోకుండా 6 గంటల సేపు అట్లనే నిల్చుని ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఆయన అర్జీ తీసుకుని దానికి స్పందించే విధంగా ఒక మంచి మనస్తత్వంతో ఆయన ముందు నిలబడ్డారు. అది నాయకత్వం అంటే. దాన్ని చూసి నేర్చుకోండి. మీరు అసూయపడాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్ర ప్రజానికానికి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఎంతో అవసరం. దానికి అనుగుణంగా జనసేన పార్టీ రేపు విజయవాడ పట్టణంలో మరొక్కసారి జనవాణి కార్యక్రమం నిర్వహించబోతున్నాం. ప్రతి ఒక్కరు వచ్చి పాల్గొనండి. ఈ కార్యక్రమంలో మీకున్న సమస్యల గురించి మీరు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి తప్పకుండా వివరిస్తారని జనసేన పార్టీ తరఫున మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఈ సమావేశంలో పాల్గొన్న పాత్రికేయ మిత్రులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు.